హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవాని పాఠశాల స్మార్ట్ ఫిట్ లెర్నింగ్. నేను మీ భవాని. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి ఉపయోగపడే నాకు తెలిసిన 7 టిప్స్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇవి నేను ఎక్కడో బయట పేపర్లో చదివినయో లేదా మిగతా యూట్యూబ్ వీడియోస్లో చూసి చెప్పినవి అయితే కాదండి. నాకు తెలిసిన నేను ఫాలో అయిన టిప్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ 7 టిప్స్ని కనుక మీరు మిస్ కాకుండా ఫాలో అయినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, మీలో ఏదైనా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండి ఈ టిప్స్ ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నాది పూచి కాదండి. మీలో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టిప్స్ మీకు యూజ్ అవ్వు. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కనుక మీలో ఉన్నట్టయితే ఈ టిప్స్ అనేవి మీకు అస్సలు సెట్ కావండి. ఐ హోప్ ఈ వీడియో ఒకరిద్దరికైనా యూజ్ అవుతుందండి. సో ఆ టిప్స్ ఏంటి, వాటిని ఎలా ఫాలో అవ్వాలన్నది వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దాం. దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే, అలాగే యూజ్ అయినట్టయితే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని మరికొందరికి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటి, మీకు గనక ప్రెగ్నెన్సీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నేను దానికి సంబంధించి వీడియో చేసి పెడతాను. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1 అండి, మేక్ యువర్ పీరియడ్స్ రెగ్యులర్. అంటే చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా. యూజువల్గా అయితే పీరియడ్స్ ఎప్పుడు 28 డేస్ సైకిల్, 30 డేస్ సైకిల్, 31 డేస్ సైకిల్ అని ఉంటుంది. కానీ చాలామందికి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే 2 మంత్స్కి రావచ్చు, 3 మంత్స్కి, 4 మంత్స్కి, అసలు వస్తుందో రాదో వాళ్ళకే తెలీదు. ఎప్పుడు వస్తుంది అన్నది వాళ్ళకే ఒక క్వశ్చన్ మార్క్ గంత ఉంటుంది కదండి. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేకపోతే పీరియడ్ వచ్చి బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోయినా ప్రెగ్నెన్సీ అన్నది సరిగ్గా రాదండి, త్వరగా రాదు. సో మీరు ఎప్పుడైనా సరే బిఫోర్ మ్యారేజ్ అయినా లేదా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సరే మీరు పీరియడ్స్ని రెగ్యులర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 1. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, కన్సల్ట్ డాక్టర్ వైల్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. మీరు మ్యారేజ్ అయిన కొత్తలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా లేదా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసుకున్నా, ఎప్పుడైనా సరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇలా వెళ్ళడం వల్ల డాక్టరు మీ బాడీ అన్నది అన్ని విధాలుగా బేబీని మొయ్యడానికి సిద్ధంగా ఉందా లేదా అని టెస్టులు చేస్తారు. అలాగే మీకు డాక్టరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఇలా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ని తీసుకోవడం వల్ల బేబీ అన్నది ఏ లోపాలు లేకుండా చాలా హెల్దీ బేబీ అన్నది, హెల్దీ ప్రెగ్నెన్సీ అన్నది మీకు వస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 3, సెక్స్ ఆన్ పెర్టైల్ డేస్. మనకి పీరియడ్ అయిన తర్వాత 12 to 14 డేస్కి పెర్టైల్ డేస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ పెర్టైల్ డేస్లో కనుక మీరు ఫ్రీక్వెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ పెర్టైల్ డేస్ని వదిలేసి రిమైనింగ్ డేస్లో ఎప్పుడైనా సెక్స్ చేసుకున్నా మీకు ప్రెగ్నెన్సీ అన్నది రాదు. ఈ పెర్టైల్ డేస్ మాత్రమే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అనువైన రోజు. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడు పెర్టైల్ డేస్లో ఫ్రీక్వెంట్గా కలవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, పొజిషన్ ఆఫ్ సెక్స్. పొజిషన్ ఆఫ్ సెక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి. ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెర్టైల్ డేస్లో మిషనరీ పొజిషన్లో సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే ఆడవారు కింద మగవారు పైన ఉండి సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ యాంగిల్లో కనుక సెక్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే స్పెర్మ్ అన్నది చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతూ లోపల వరకు వెళ్తుంది. లోపల వరకు వెళ్ళి ఎగ్తో పెర్టైల్ అయిపోయి ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో గుర్తుంచుకోండి, సెక్స్ ఎప్పుడు ఆడవారు కింద మగవారు పైనుండి మిషనరీ పొజిషన్లో పార్టిసిపేట్ చేయాలి. డోంట్ వాష్ స్పెర్మ్ ఇమీడియట్లీ. చాలామంది లేడీస్ సెక్స్ అవ్వగానే వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చేస్తారు కదా. ఇలా క్లీన్ చేసుకుని రావడం వల్ల ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో ఏం చేయాలంటే మిషనరీ పొజిషన్లో సెక్స్ అవ్వగానే మీ హస్బెండ్ని కాసేపు అలా మీద పడుకొనివ్వాలి. సో ఇలా నొక్కి పెట్టి పడుకోవడం వల్ల స్పెర్మ్ అన్నది బయటకి రాదు. లేదా ఇంకో విధంగా చేయొచ్చు, మీరు రెండు కాళ్ళు టైట్గా పెట్టుకుని పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కూడా స్పెర్మ్ అన్నది బయటకు పడదు. సో ఇలా మీరు చేసినట్టు అయితే స్పెర్మ్ అన్నది లోపల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండి మీకు ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు స్పెర్మ్ని సెక్స్ అవగానే క్లీన్ చేయొద్దు. అవాయిడ్ దిస్ ఫుడ్స్ వైల్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఎవరైనా సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదండి. అవి నాకు తెలిసి మెయిన్గా పైనాపిల్, పపాయ, జున్ను. ఇంకా పెద్దలు, ఇంట్లో చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా కొన్ని రకాల ఫుడ్స్ని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు తినకూడదని. సో ఏవైతే తినకూడదని పెద్దలు చెప్తున్నారో అలాంటి ఫుడ్స్ అని అవాయిడ్ చేయడం మంచిది.
टिप नंबर 7 अवॉइड हेवी वर्क्स एवरैना सरे प्रेग्नेंसी की प्लान चेसुकुंटुन्नप्पुडु बरुवैन पनुलु चेयकूडदंडि वन्स मीरु पीरियड्स लो सेक्स लो पार्टिसिपेट चेसिनट्लयिते मैक्सिमम मीकु प्रेग्नेंसी वच्चे ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ తర్వాత మీరు హెవీ వర్క్స్ బరువైన పనులు చేయడము వంగిని వంగిని పనులు చేయడం అన్నవి అవాయిడ్ చేయాలి. వన్స్ మీరు పెటెలెస్ లో కన్సీవ్ అయితే గనక నెక్స్ట్ మంత్ పీరియడ్ రాకపోతే మీకు ప్రెగ్నెన్సీ అన్నది పాజిటివ్ రావచ్చు. ఒకవేళ మీకు రిజల్ట్ పాజిటివ్ రాకపోతే అప్పుడు మీరు నార్మల్ గా అన్ని పనులు చేసుకోవచ్చు. అదే గనక మీరు ప్రెగ్నెన్సీ గనక పెటెలెస్ లో కన్ఫర్మ్ అయ్యి మీకు ఏ సింప్టమ్స్ తెలియకపోతే మీరు ఇలాంటి హెవీ వర్క్స్ చేయడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది మిస్ క్యారేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో మీరు ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా హెవీగా పనులు అన్నవి చేయకపోవడం మంచిది. సో చూసారు కదండి ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి ఉపయోగపడే 7 టిప్స్ ఇవేనండి. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను నా టైంలో ఫాలో అయిన టిప్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ టిప్స్ని మీరు కనుక ఫాలో అయితే మీలో ఎలాంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.